నేను కొన్ని మహేష్ భవన్ కొన్ని క్వశ్చన్లు అడదాం అనుకున్నాను ఎప్పటి నుంచో. నువ్వు రా అడుగు. మహేష్ గారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ ఏమీ కాదు, కానీ పాపం పూరి గారు నాతో చెప్పారు చాలా అడగాలనుకున్నాను కుదరలేదు, ఈరోజు ఆడియో రిలీజ్లో ఎలాగైనా అడిగేయాలి అని. ఫంక్షన్ అయిపోయినాక మన ఇద్దరం ఆఫీస్ లేదు లేదు ఇక్కడ ఇక్కడ మాట్లాడ ఊర్నే చిన్న చిన్న క్వశ్చన్స్. ఇప్పుడు మా అందరికీ మహేష్ బాబు తెలుసు, ఇంట్లో మిమ్మల్ని ముద్దు పేరు ఏంటి? ఇంట్లో నేను ఎప్పుడు వినలేదు అందుకని. అందరికి తెలిసిందే నాని. నాని ఓమో నాకే తెలియదు. అలా సినిమా కూడా ఒకటి తీసాను సార్, నాకు ఆడలేదు. సరే, మా మా అందరికీ తెలియంది మీ ఆవిడే మీకు పెట్టుకున్న ముద్దు పేరు ఏంటి ఇంట్లో? అదే అది మాకు మా ఇద్దరు మధ్య కదా, మీకు మీకు లేదు చెప్పాలి. నమతి గారు, మీరు మీ ఆయన్ని ముద్దుగా ఏమని పిలుస్తారు? అది బాగా పర్సనల్. ఇప్పుడు ఒక పని చేద్దాం మహేష్ గారు, ఒక చిన్న ఇన్స్పిరేషన్ కోసం ఆయన వాళ్ళ ఆవిడని ఏం పిలుస్తారో ముందు చెప్తారు. నేను మా ఆవిడని పండు అని పిలుస్తాను. మీరు చెప్పాలి. బేబీ. ఏ బేబీ. సో బేబీ ఐ లవ్ యూ, బేబీ మిస్ యూ. ఇలాంటి సార్ మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? నాన్నగారు. కృష్ణ గారు కాకుండా ఇంకో పేరు చెప్పండి. ఎన్టీఆర్ అండి, పెద్ద. ఓ సూపర్. ఇప్పటివరకు చాలామంది హీరోయిన్లతో వర్క్ చేశారు, ఎవరితో మళ్ళీ మళ్ళీ చేయాలని ఉంది? మీరు అడిగిన క్వశ్చన్. చాలామంది హీరోయిన్లతో వర్క్ చేశారు, ఏ హీరోయిన్తో మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలని మీ మనసు ఉవ్విళ్ళోరుతుంది, తాతాలాడుతుంది? ఏండి ఈ ఒక్క పేరు గుర్తుపెట్టి అండర్లైన్ చేయండి. అలా ఒక్కలేని కాదండి, అందరితో వర్క్ చేయాలండి. మీరు అందరితో వర్క్ చేయాలండి. అందరితో ఎందుకు చేస్తారు సార్? సిమ్రాన్తో ఎప్పుడో పని చేశారు, ఇప్పుడు చేస్తారా? చేయరు కదా. ఆడికి పెళ్ళి అయిపోయిందండి. అంటే పెళ్ళి అవ్వబోతు చేస్తారా? బోల్డ్ మంది కొత్త అమ్మాయిలు లైన్లో ఉన్నారు మీకు. అది నా చేతిలో ఏదో లేదు సార్, డైరెక్టర్ ఎవరితో కొంచెం. సరే ఇవన్నీ ఓకే. ఈ సినిమాలో కాజల్తో వచ్చేయడం ఎలా ఉంది? టెరిఫిక్ కోస్టార్ అండి, అండ్ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్. ఈ అమ్మాయి బిజినెస్ మీదకి చాలా కష్టపడింది. షీఈస్ గివెన్ అ బెస్ట్ అండ్ ఐమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ హర్ అగైన్. యో టెరిఫిక్ కోస్టార్, వండర్ఫుల్, అది ఇది అని చెప్పారు. ఈయన ఎలా చెప్తారని నాకు తెలుసు. ఇంతకుముందు దూకుడుకు తమన్నా గురించి ఏం మాట్లాడిన సమంత, అండ్ అనుష్క గురించి ఏం మాట్లాడారు, ఇలియానా గురించి ఏం మాట్లాడు, క్లిప్స్ రెడీ చేసి పెట్టాను ఒకసారి ప్లే చేయండి. ప్రతి అమ్మాయికి ఇవే కబుర్లు చెప్పి మోసం చేస్తున్నారు. నాకు తెలిసి నమ్రత గారు కూడా ఇలాంటి కబుర్లు చెప్పి ఉండొచ్చు అని అడుగుదాం. మిమ్మల్ని బిగినింగ్లో ఎలా ప్రే చేసేవారు ఈయన? He didn't say anything. ఇప్పుడు ప్రేజింగ్ లేదు. ఎప్పుడు? అంటే ఈయన లవ్ చేసిన వాళ్ళు ప్రే చేయండి, చేయని వాళ్ళకి మోసం చేస్తుంది. అండ్ ఫస్ట్ టైం మీరు లవ్లో ఉన్నప్పుడు మీరు ఆయనకి ఐ లవ్ చెప్పారా, ఆయన మీకు చెప్పారా? ఇది జరిగి చాలా ఏళ్ళు అయిపోయినాయి అండి. గుర్తొచ్చినప్పుడు రేపు పొద్దునే మీకు ఫోన్ చేసి చెప్తాను సార్. అంటే ఎప్పుడు చెప్పారు, ఎవరు చెప్పారు? మర్చిపోతాం. మర్చిపోయాను సార్, చాలా చాలా సంవత్సరాలు. పాసిబుల్ డెఫినెట్గా. అండ్ మీ ఆయన బాగా అందగాడు,
బోల్డ్ అమ్మాయిల మంది ఫ్యాన్స్ అది ఉన్నారు. భయం ఏదా మీకు వాళ్ళందరిని చూస్తే? లేదు లేదు, ఇన్ ఫ్యాక్ట్ ఐ షుడ్ బి వరీడ్ ఇఫ్ హీ డజంట్ హ్యావ్ గర్ల్ ఫ్యాన్స్. సూపర్. మాకు ఎవరికీ తెలియంది, మీకు మాత్రమే తెలిసింది ఆయనలో ఉన్న ఎక్స్ట్రాబెరీ క్వాలిటీ అంటే. Not many people know he has a fantastic sense of humor, and he's very different at home. Baita kanipinchedi kaadu lopala mere. And chaala website lo open chestunte heroines heroes vala unchi gossips palana alto chinna kuch kuch ano edo untu anni chadu chaala happy feel avuthuntam. అందరి గురించి చదువుకుంటున్నాం, మీ గురించి ఏ న్యూస్ రావట్లేదు. దీనికి మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? ఏ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీడియాలో బయట రావట్లేదు? మళ్ళీ మీరు అడిగే క్వశ్చన్ తేడా. జాగ్రత్తలు తీసుకోవటం ఏంటి? ఏం చేయను, ఇంట్లోనే ఉంటాను. సరే, ఇంకా ఫ్యాన్స్ అందరూ అడుగుతున్నారు మీ సిక్స్ ప్యాక్ ఎప్పుడు చూపిస్తారు? మధ్యలో ట్రై చేశానండి, మొహం కూడా అదేదో బాగా తేడా వచ్చేసింది, బట్ త్వరలో చేస్తాను. అయ్యో థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ ఇంకో క్వశ్చన్, నేను ఎన్నోసార్లు హిందీలో సినిమా చేద్దాం రండి అంటే మీరు దాటేస్తుంటారు. నన్ను బాంబేలో చాలామంది అమ్మాయిలు ఏక్ బార్ ఉంది లేక ఎదురు అని అడిగారు. సినిమా చేయడం. సో హిందీ ఎప్పుడు చేస్తారు చెప్పండి? చెప్పండి సార్. వాళ్ళతో ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి తెలుగు సినిమా ఇండస్ట్రీలో. ఇవన్నీ అయిపోయినాక కాదు, ఇక్కడ ఇక్కడ చేసిన సినిమాలు చాలు సార్, బోల్డ్ సినిమాలు చేశారు. బిజినెస్ మ్యాన్ హిందీలో చేద్దాం లేదా? రెడీ సార్, నెక్స్ట్ ఇయర్ డన్. థ్యాంక్ యూ సో మచ్.